లెక్కే కదా, ఈ రోజుకి ఎంత, రోజుకి ఎంత చేసావు, ఈ నెలలో ఎంత చేసావు, జూన్ మాసంలో ఎంత, ఆటోమొబైల్ సేల్స్ ఉంటాయి కదండి, జూన్ నెలలో మారుతి అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి, మీరే రాస్తుంటారు కదా టీవీలో పేపర్లో చూపిస్తున్నారు కదా, జూలై మాసంలో ఇన్నోవా కిర్లోస్కర్ ఎక్కువ ఉన్నాయి. అలాగే ఇది కూడా జూన్ మాసంలో జూన్ 4 నుంచి జూన్ 5 తారీఖు నుంచి జూలై 5 తారీఖు దాకా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు తీసుకోవడంలో అత్యధిక రాష్ట్రంగా, మొదటి రాష్ట్రంగా నిలబడిందని చెప్తున్నాను. నీ దాంట్లో తప్పే ఉంది, నేను మాట్లాడిన దాంట్లో అన్న సంపద సృష్టిస్తానని కదా వచ్చింది నువ్వు, సంపద సృష్టించకపోగా అప్పులు సృష్టించడంలో నెంబర్ 1 ఉన్నావని చెప్పాను. నేను ఇచ్చింది సమాచారం తప్పుంటే నా నేను మాట్లాడిన దాంటో తప్పేంటో నన్ను ప్రశ్నించండి. నెల రోజుల్లో ఈ రాష్ట్రాన్ని ఏదో చేయమని అంటలేదు, ఎన్నికల ముందు ఏం మాట్లాడారు, ఇవాళ ఏం మాట్లాడుతున్నారు అని చెప్తున్నాను. సంపద సృష్టిస్తా అన్నారు, మీ హామీలను అమలు చేయడానికి సంపద సృష్టిస్తా అన్నారు, చివరికి జీతాలు ఇవ్వటానికి కూడా అప్పులు తెచ్చే పరిస్థితి కదా మీది. ఈరోజు కూడా ఇక్కడ అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏముంది, ఇక్కడ అక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏముంది, ఇక్కడ అక్కడ కూటమి ప్రభుత్వం ఏముంది. ఈ కూటమి ప్రభుత్వంలోని దేశ ఆర్థిక మంత్రి ఈరోజు కూడా చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు 4 లక్షల కోట్లు చిల్లర అని. నిన్నటిదాకా మీరందరూ కూడా ఆఖరికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలను ఇక్కడ బోర్డు పెట్టుకున్నవాడు కూడా 15 లక్షల కోట్లు అప్పులు అని చెప్పింది. మరి ఎవరిని నమ్మాలి, ఎవరిది మోసం, ఎవరిది అబద్ధం చెప్పండి మీరు. నిర్మలా సీతారామన్ గారు ఈ దేశానికి ఆర్థిక మంత్రి, ఆవిడ మళ్ళీ మొన్న ప్రమాణ స్వీకారం చేశాక కూడా ఆవిడ చెప్పారు 4 లక్షల కోట్లే అప్పులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పులు అని చెప్పని. మోసం ఎవరిది, దగ ఎవరిది, వంచన ఎవరిది, వంచనతో కూడినటువంటి మోసపు మాటలు ఎవరి. దేనికి అమ్మక వందనం, అమ్మక వందనంలో నేను రాజకీయం చేశాం, మీరే అన్నారుగా, మీరు చూశారుగా, మళ్ళీ చూస్తారా రామానాయుడు ఏమన్నాడు, ఇరిగేషన్ మంత్రి ప్రస్తుతం, ఈ బుజ్జిగాడికి 15, ఈ చిట్టికి 15, నీకు 15 అన్నారు. నేను హామీలు అమలు చేయలేదని నేను మాట్లాడట్లా, జీవో ఇచ్చావు కదా, జీవో 29 ఇచ్చావు కదా, జీవో 29లో పిల్లలందరికైనా లేదు కదా, తల్లికైనా ఇచ్చావు కదా, లేదు మేము మాట్లాడాం, అరే ప్రింటింగ్ మిస్టేక్ రా మేము మళ్ళీ మార్చిస్తున్నామని మాడిఫైడ్ జీవో ఏమైనా ఇచ్చారా, ఇవ్వలేదు కదా, కనీసం సమాధానం చెప్పలేదు కదా, అలా కాదు మేము పిల్లలందరికీ ఇవ్వబోతున్నాం అని చెప్పని చెప్పట్లేదు కదా. ఆ రోజు షరతులు లేకుండా అన్నారు కదా, ఇవాళ షరతులు పెట్టారేంటి అని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం షరతులు పెట్టింది, మరి మేము షరతులు పెట్టమన్నారు కదా, షరతులు పెట్టారేంటి, సమాధానం చెప్పాలి కదా. అంటే సమాధానం ప్రశ్నించడం కూడా ప్రతిపక్షం తప్పు అని మీరు మాట్లాడుతున్నారు. మేము ఖచ్చితంగా ఇదిగో ఈ తప్పు చేస్తున్నారు, ప్రజల్ని ఈ రకంగా మోసం చేస్తున్నారు, జియో ఇలా ఇచ్చారు అని చెప్పాము. కరెంటు మీరే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ట్రూఅప్ ఛార్జెస్ ఉండవని చెప్పని, మరి ట్రూఅప్ ఛార్జెస్ ఇవాళకి కొనసాగుతున్నాయి కదా. మేము మా తప్పు ఏముంది, మీరే చెప్పారు కదా అమరావతి మేము పూర్తి చేసేస్తామని చెప్పని, మేము అడగాల విలేకరు అడిగాడు అమరావతి ఎప్పుడు పూర్తి చేస్తారని, ఆయన అడుగుతున్నాడు నీకు ముఖ్యమంత్రి పదవి ఇస్తా నువ్వు ఎప్పుడు చేస్తావు చెప్పు అని చెప్పని ఆయన చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు, ఏదే చెప్తున్నాను, ఏం కేసు ఇది, 2021లో రఘురామ కృష్ణరాజు గారిని పోలీసులు అరెస్ట్ చేశారంట, సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు.